20 ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు, తద్వారా మార్కెట్ ధర కంటే 30% అదనపు లాభం, నెలాఖరులోగా అందుబాటులోకి 4 యూనిట్లు, మార్చి నాటికి మరో 16 యూనిట్ల ఏర్పాటు కసరత్తు, ఒక్కో యూనిట్లో గంటకు 1.5 టన్నులు ప్రాసెస్, 250 టన్నులు నిల్వ చేసే శీతల గిడ్డంగులు, 20 FPOల పరిధిలో 20,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో టమోటాలు మొనగూడ రూపాయి 5 రూపాయికి ఎందుకు పడిపోతున్నాయి అంటే ఇమ్మీడియట్గా కొనుక్కోవాల్సినటువంటి వారం రోజుల్లోపు రోజుకి కొద్ది కొద్ది చొప్పున పాడైపోతూ ఉంటుంటాయి, వాటిని ప్రాసెసింగ్ చేస్తే దాదాపు 3 నెలల దాకా కూడా నిల్వ ఉంటూ ఉంటుంటాయి, ఇతర దేశాలకు ఎగుమతులకు కూడా సాధ్యమవుతుంది. దానికి సంబంధించినటువంటి చర్య ఇది. ఇకపోతే చెత్తతో పవర్ఫుల్ అంటూ రాష్ట్రంలో మరో చెత్త ఆధారిత విద్యుత్ కేంద్రం, సర్కార్ గ్రీన్ సిగ్నల్, త్వరలో టెండర్లు, రాజమహేంద్రవరం వద్ద ఏర్పాటు, సమీప 22 పట్టణ స్థానిక సంస్థలను చెత్త తరలింపు, 7.5 మెగావాట్ల విద్యుత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ అంటూ అయితే దీనికి సాధారణంగా పబ్లిక్ లోకల్గా ఎదురు తిరుగుతూ ఉంటుంటారు. ఎందుకంటే కంపెనీ ఇండస్ట్రీ వచ్చిందనే దానికంటే కూడా ఈ ఇండస్ట్రీ కోసం తెచ్చే చెత్తతో ఆ చుట్టుపక్కలంతా కూడా రోగాలు వస్తుంటాయి. ఒకప్పుడు సింగినగర్లో, విజయవాడలో ఇట్లాగే ముందు ఇళ్ల మధ్యలో ఇండస్ట్రీ కదా అని అందరూ ఆనందపడ్డారు, తీరా చూస్తే ఆ చెత్త వల్ల చుట్టుపక్కల పబ్లిక్ ఇప్పటికీ కూడా తీసేయమని గొడవ చేస్తూనే ఉంటుంటారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. లేకపోతే